నేను ఇక్కడ సర్పంచ్ ఎవరో నాకు తెలియదు సర్పంచ్ గారు ఇక్కడ భర్త చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పెన్షన్ రికమెండ్ చేయాలి కానీ పెన్షన్ సర్పంచ్ దగ్గర అధికారం లేదు మునిపేమో సర్పంచ్లే తీర్మానం చేసి పంపించుతోళ్ళు ఒకవేళ సర్పంచ్ అయినా పగబట్టి ఇవ్వకపోతే ఎంఆర్ఓ గారు దరఖాస్తు పెట్టిన పెన్షన్ వచ్చేది ఇంకా దరఖాస్తు పెట్టుకుంటే కలెక్టర్ సరిపోయేది కానీ ఇక్కడ నాలుగేళ్ళు అవుతుందమ్మా మీకు పెన్షన్లు వచ్చినాయా ఎవరికి రాలేదు మొన్న మునుగోడు దెబ్బకు ఒకవేళ మహిళలు నిలదీస్తారని మన 10 లక్షల మందికి పెన్షన్ ఇచ్చిర్లు అల్లా కూడా కొంతమందికి ఇయ్యలేట ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి అరుళైన ప్రతి వ్యక్తి పెన్షన్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నా పెన్షన్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నా పెన్షన్ ఇవ్వకపోతే ఊర్లలకు రావొద్దని చెప్పి హెచ్చరిక చేయమని చెప్పి కోరుతున్నాను ఇవల మీరు ఇట్లా చెప్పుడు చాలా ఉన్నాయి నీ పిల్లలకు మీ పిల్లలకు చదువుకున్నారు వాళ్ళు హైదరాబాద్ లో 25 చదువుకున్నారు నౌకరు వచ్చింది అవలకు నౌకరు రాలే నౌకరు రాకపోయినా కనీసం నౌకరు వచ్చేంత వరకు ఆ పిల్లగానికి ఆ అమ్మాయికి 3,116 రూపాయలు తల్లి మీద భారం పడకుండా ఇస్తానని చెప్పిన మాట వాస్తవం కాదా ఇచ్చిన టీపీ గౌరవంలో ఎవరికైనా పిల్లలకు నెలకు 3,116 రూపాయలు వచ్చిందా మరి ఏం ముఖం పెట్టుకుని టీఆర్ఎస్ ఓటాడుతాడు ఏం ముఖం పెట్టుకుని ఆడుతాడు ఒడ్డెక్కేదాకా బోడమల్లప్ప ఒడ్డెక్కినాక బోడమల్లప్ప కేసీఆర్ శ్రేష్ఠ గుర్తుపెట్టుకోండి నేను ఇవంటున్నది నీ కళ్ళ ముందు కనబడుతున్నాం సార్ నేనే ప్రపంచం గురించి మాట్లాడుతలేను రాజకీయాల గురించి మాట్లాడుతలేను నేను మాట్లాడుతున్నది కేసీఆర్ ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నా మీరు అంటున్నారు మా చారి గారు ఇప్పటిదాకా మాట్లాడుతున్నాడు ప్రధానమంత్రి గారు బియ్యం ఇచ్చిండు ప్రధానమంత్రి గారు వ్యాక్సిన్ ఇచ్చిండు ప్రధానమంత్రి ఇయ్యొచ్చుగాక కానీ ప్రధానమంత్రి గారు ఇంట్లోకి వెళ్ళి ఏడు గుర్తుపెట్టుకో ముఖ్యమంత్రి గారు ఇయ్యొచ్చుగాక ముఖ్యమంత్రి గారు తన ఇంట్లోకి వెళ్ళి ఏడు గుర్తుపెట్టుకో ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా నేను అనడు ప్రధానమంత్రి ఎప్పుడు కూడా నేను ఇచ్చిన అనడు నేను సేవ చేస్తున్నానని చెప్పి అంటాడు తప్ప ఎప్పుడు నేను ఇచ్చిన మాట్లాడు కానీ కేసీఆర్ మాత్రం పెన్షన్ ఇచ్చినా నీ పెద్ద కొడుకుని ఇచ్చినా కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినా నీ మేనమామ నీకు 5 మంది ఇచ్చినా నీ ఇంట్లో బంధువు నేను నీ ఇంట్లో మా ఇంట్లో బంధువు ఆయన ఎవరి పైసలు ఎవరు తింటున్నారు ఎవరి సొమ్ము ఎవరు ఇస్తాను ఇప్పుడు ఆలోచన చేసిందా ప్రజలారా ఇవాళ నా టీపీ గౌరవంలో 450 ఓట్లు ఉండొచ్చు 500 ఓట్లు ఉండొచ్చు కానీ 5 మంది షాపులు ఉంటాయి ఇక్కడ 5-6 మంది షాపులు ఉంటాయి నాకు తెలిసి ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయట 100 మందికి ఒకటి చొప్పున పెట్టింది మంది షాపు ఏం చేస్తున్నా మంది షాప్ పెట్టి మా ఆడబిడ్డల పుత్రతలు తెంపుతాడు నా కుటుంబాన్ని కూలుస్తాడు నా ఇళ్లలో చిచ్చు పెడతాడు నా ఇళ్లలో చిచ్చు పెడతాడు తాగిన మైకల్లో భర్త భార్యను కొట్టిన తాగిన మైకల్లో తల్లిని కొట్టిన తాగిన మైకల్లో తల్లిని చంపిన సన్నివేశాలు మనం వింటున్నామా లేదా తల్లి నీకు తెలుసా ఈ బెల్ట్ షాపులు ఈ తాగుడు దుకాణాలు స్కూళ్ల పక్కబడి ఉంటాయి దేవాలయాల పక్కబడి ఉంటాయి ఆడ మనుషులు నడిచే దగ్గర కూడా ఈ బెల్ట్ షాపులు ఉంటాయి దాని పక్కన సిట్టింగ్లు కూడా ఉంటాయి ఆ బెల్ట్ షాపుల ద్వారా మనం ఇచ్చే డబ్బు 45,000 కోట్లు గుర్తుపెట్టుకోండి ఒక్క మాట కూడా తప్పైతే నేను దేనికంటే అనుకుంటా 45,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి రక్తాన్ని చెమటగా మార్చి చేసుకున్న కూలి పైసలు ఇస్తాం 45,000 కోట్లలో మనం వడ్లు అమ్ముకున్న పైసలు పోతాయి మనం కష్టాలు పడి ఇస్తే ఇవాళ మనకి ఇచ్చే డబ్బు ఎంతో తెలుసా 25,000 కోట్లు పెన్షన్లు కళ్యాణ లక్ష్మి ఇవన్నీ 25,000 కోట్లు మనం ఇచ్చే 45,000 కోట్లు ఎవడి సొమ్ము ఎవడు తింటాడు అడిగింది ఎప్పుడన్నా మీరు అందుకే ఈ డబ్బు మనమిస్తున్న డబ్బు ఈ కేసీఆర్ కాపలదారు మాత్రమే ఓనర్ కాదు మన డబ్బుకు మన ఆస్తికి కాపల ఉండమని చెప్పించిన తప్ప నువ్వు ఓనర్ కమ్మని మాత్రం ఎప్పుడు చెప్పలే అందుకనే పెన్షన్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉన్నది పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నది పెన్షన్ కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నది పెన్షన్ రేపు భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు కూడా ఉంటుంది తప్ప దీన్ని చేసేయగలిగే శక్తి ఎవరికి లేదు అని మాత్రమే చెప్పదలుచుకున్నాను కళ్యాణ లక్ష్మి ఎప్పుడో 6 నెలలకు వస్తుంది 7 నెలకు వస్తుంది నేను అంటున్నా మాలాంటి వాళ్ళకి కనుక మేమంతా ఎక్కడి నుంచి వచ్చిన పేదరికం నుంచి వచ్చిన వాళ్ళం ఆకలి అనుభవించిన వాళ్ళం కన్నీళ్లను చూసే వాళ్ళం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పురుగుల అన్నం తిని చదువుకునే ఇక్కడికి వచ్చిన వాళ్ళం నాకు తెలుస్తుంది మా పేదోళ్ళ బతికేందో మాకు తెలుస్తుంది వాళ్ళ కన్నీళ్ళు ఏందో మాకు తెలుస్తుంది దాని పరిష్కారం ఏందో నీకేం తెలుస్తుంది నువ్వు దొరవు కదా నీకేం తెలుస్తుంది
అందుకే మాలాంటి పిల్లలు కనుక వస్తే తప్పకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు పెళ్లి పందిరిలోనే ఇచ్చేటువంటి సాంప్రదాయం వస్తే గుర్తుపెట్టుకోండి. ఇవాళ దొంగ పెళ్లిళ్ల పేరిట డబ్బులు ఎత్తుకున్నారని చెప్పి పేపర్లో చూసే పరిస్థితి రాదు. మేమస్తే ఏమొస్తుంది? రైతు బంధిస్తున్నాం. ఇలా నీ రైతు బంధు మీకు తెలవాలే. 100 ఎకరాలు కూడా ఇస్తావా? 500 ఎకరాల భూసా కూడా ఇస్తావా? హైదరాబాద్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేసేదానికి వ్యవసాయం చేసే వాళ్ళకు ఇస్తావా? కలెక్టర్ కి ఇస్తావా? రైతు బంధు ఎస్పీకి ఇస్తావా? రైతు బంధు 3 లక్షల రూపాయలు జీతానికి కూడా ఇస్తావా? రైతు బంధు కోట్ల రూపాయల సంపద కలిగిన వాళ్ళకు ఇస్తావా? రైతు బంధు రైతు బంధు అలాంటి వాళ్ళకి ఇయ్యదు. మేము అలాంటి వాళ్ళకు మేము రైతు బంధు ఇయ్యం. కానీ ఎవరికి ఇస్తాం? గుంటడి భూమి లేక భూ తల్లిని నమ్ముకొని కుటుంబాన్ని పోషించే కౌలు రైతుకు మాత్రం తప్పకుండా రైతు బంధు ఇస్తాం. గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రభుత్వం పేదల పక్షాన ఉండాలి, ఉన్నోళ్ళ పక్షాన ఉండదు. ఆ సోయి ఆయనకు లేదు. ఎక్కడ పెంచుకోడో మనల మీద పగ, ఈ పేదోళ్ళ మీద ఎక్కడ పెంచుకోడో పగ. కానీ ఇవాళ ధరణి తెచ్చి సంవత్సరాలుగా మనం కాస్ట్ చేసుకుంటున్న మన పంట పొలాల మీద కన్నేసి ఆగం పట్టించండి. కేసీఆర్ ఒక సర్వే నెంబర్ ఉంటే ఒక సర్వే నెంబర్ పడ్డది, ఒక ఎక్స్టెండ్ ఉంటే ఒక ఎక్స్టెండ్ పడ్డది. మనం వచ్చిన ఆ అసైన్మెంట్ భూములు, దున్నుకుంటున్న గవర్నమెంట్ భూములు, దున్నుకుంటున్న నదీ పక్క పడిన నదీ నాళాల మీద కన్నుపడ్డది. ఇవాళ పాసు పుస్తకాలు రాలే మన మీద. కేసీఆర్ ఏం చెప్తాడో అది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ధరణి మన కోసం వచ్చిందని చెప్పిండు, కానీ ధరణి పెట్టి మన కొంపలు ముంచిండు కేసీఆర్. గుర్తుపెట్టుకోండి, పేదల కొంపలు ముంచి గుర్తుపెట్టుకోండి. అందుకనే నేను ఒక్కటే, ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు ఎవరి బిడ్డ? 2009లో మీరు ఎంపీగా గెలిపించింది. 5 సంవత్సరాల కాలం పాటు సోనియా గాంధీ ముందు, ప్రణబ్ ముఖర్జీ ముందు బెదిరించినా సస్పెండ్ చేస్తా అని చెప్పినా నువ్వు సస్పెండ్ చేసుకో, నేను తెలంగాణ కోసం మాత్రం కొట్లాడతా అని చెప్పిన బిడ్డ రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్సీగా ఉడగొట్టాలని సర్వశక్తులు ప్రయత్నం చేసిండు, కానీ రాజగోపాల్ గెలిచిండు అప్పుడు ఎమ్మెల్సీగా. మళ్ళీ మీ ఆశీర్వాదంతో గెలిచిండు మన ఎమ్మెల్యేగా. 3.5 ఏళ్లుగా అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ఎదురొడ్డి కొట్లాడిన బిడ్డ రాజగోపాల్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా ముఖ్యమంత్రి ఉండగా ఎక్కువ మాట్లాడరు, కానీ రాజగోపాల్ మాత్రం మైకు పనిచేసినా, పక్క పంటలు ఒరినా, కారు కూతలు కూసినా చెప్పిన మాట మాత్రం వదిలిపెట్టకుండా కొట్టాడిన బిడ్డ రాజగోపాల్. ఇవాళ రాజగోపాల్ రాజీనామా చేస్తేనే గట్టుపుల మండలం వచ్చింది, రాజగోపాల్ మండలం రాజీనామా చేస్తేనే పెన్షన్లు వచ్చినాయి, రాజగోపాల్ రాజీనామా చేస్తే రేపు రోడ్లు వస్తాయి. తప్పకుండా మేము మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ బిడ్డ రాజగోపాల్ రెడ్డి, ఆ బిడ్డ గుర్తు కమలం పువ్వు గుర్తు, ఆయన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి నిండు మనసుతో మీరు ఆశీర్వదించండి. మేము అడుగుతున్నది మళ్ళొకసారి చెప్తున్నాం, ఏదో రోడ్లు వేస్తామని అడగట్లేదు మిమ్మల్ని, మిమ్మల్ని ఏదో మోళ్ళు కడతామని చెప్పి అడగట్లేదు. కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టడానికి మొత్తం సమాయత్తం అవుతున్నారు. ఆ కేసీఆర్ బొంద పెట్టే క్రమంలో మొట్టమొదటిగా వచ్చిన ఎన్నిక ఈ ఎన్నిక. దీంట్లో గెలిస్తే రేపు మొత్తం తెలంగాణలో ఎన్నికలు వస్తాయి, అప్పుడు మనం చెప్తాం కేసీఆర్ మహిళా సంఘాలకు డబ్బులు ఎందుకు వెళ్ళేవో అడుగుదాం మనం, డబ్బులు బెడ్రూమ్లో ఎందుకు రావాలో అడుగుదాం మనం, అవన్నిటి మీద మనం యుద్ధం చేద్దామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి, భారత్ మాతాకి.